పురాతన చరిత్ర కలిగిన త్వరలో వెంచేసి ఉన్న రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు టీడీపీ చైర్మన్ గా పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసి మన వంతు సహకారం చేయడం జరుగుతుందని టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ రూరల్ విచ్చేసిన సుబ్బారెడ్డిని మంత్రి కన్నబాబు ఆలయ దర్శనానికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా వేద పండితులు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరావు, ఏసీ ప్రసాద్ చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమానికి టీడీపీతో పాటు తన వంతు సహకారం అందించడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడను రోడ్డు నియమిటి భావనారాయణ స్వామి దేవాలయం సందర్శించి స్వామివారి ఎంతో ప్రాచీన కాలం నుంచి భావనారాయణ స్వామి ఆలయం ఎన్నో సంవత్సరాలుగా ప్రసిద్ధిగాంచిన చుట్టుపక్కల ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయంలోని భావనారాయణ స్వామిని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆలయంలో ఏ భావంలో నారాయణ స్వామి ప్రార్థన చేస్తామో ఆ కోరికలన్నీ నెరవేర్చి చిన్నగా కొంచెం తప్పకుండా ఇక్కడ భక్తులందరికీ కోరిక మేరకు ఈ ఆలయ అభివృద్ధికి తప్పకుండా ప్రభుత్వం తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విధమైన అభివృద్ధి కవితి కవితి అవన్నీ ఇక్కడ మా లోకల్ ప్రతినిధులతో లోకల్గా ఉండే నాయకులతో ఆలయానికి సంబంధించిన స్వాములతో మాట్లాడి తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధికి కిచిడి తరఫున ప్రభుత్వం తరఫున తప్పకుండా ఇక్కడ స్వాములు చెప్పేదాని ప్రకారం ఈ ఆలయం సాక్షాత్తు నారదముని తపస్సు చేసి స్వామివారు కూడా స్వయంభు గెలిచారని చెప్తున్న ఆలయం కాబట్టి ఇంత ప్రసిద్ధి చెందిన ఆలయం తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు మేలు జరిగే విధంగా ఈ ఆలయానికి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఇందులో ఈ ఆలయ మార్గరాజు డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో ఉండడం చూస్తున్నారు. కాబట్టి ఏ విధమైన మార్పులు చేయాలన్నా కూడా మార్గరాజు డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు మార్పులు వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఈ ఆలయ అభివృద్ధికి తప్పకుండా దోహదపడుతుంది. ఇంకొక ఆలయానికి సంబంధించిన